नमस्ते हाई फ्रेंड्स योगा टीवी की स्वागत नेनु शंकराय जाड़ी चैलेंज 30 डेज योगा दींट्लो मनो सेवेंथ डे एडव रोज एडव रोज मनो कोनी मुख्यमैनटुवंटि आसनालु कोनी मुख्यमैनटुवंटि सूक्ष्म व्यायामालतो मी मुंदुकोस्तुन्नानु अंटे कोनी इंपार्टेंट वाटितो मुंदुकोस्तुन्नानु दींट्लो మీకు ఇన్ని రోజులు మీకు చేసి ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే అక్కడక్కడ మజిల్ పెయిన్స్ వస్తూ ఉంటాయి మీకు అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ మజిల్ పెయిన్స్ వస్తున్నాయి అంటే మీరు ఫిట్గా తయారవుతున్నారు మీరు స్ట్రాంగ్ తయారవుతున్నారన్నమాట కాబట్టి ఆ మజిల్ పెయిన్స్ రావాలి వచ్చిన తర్వాత మీరు స్టాప్ చేయకూడదు మీరు బంద్ చేయకూడదు కంటిన్యూ చేయాలి మజిల్ పెయిన్స్ అవే తగ్గుకుంటూ పోతాయి 10 డేస్ 15 డేస్ అట్లా తగ్గుతాయి కాబట్టి కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ కంటిన్యూ చేసేసి మీ ఫిట్నెస్ ని పెంచుకోండి స్ట్రాంగ్నెస్ ని పెంచుకోండి ఎందుకంటే మనది మనమే సంరక్షించుకోవాలి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి మన ఆరోగ్యాన్ని పెంచుకుంటూ మన రోగనిరోధక శక్తిని పెంచుకుంటే ఏ వైరస్లు మనం ఏం చేయలేము కాబట్టి ఓకే ఈ రోజు మొత్తం ముఖ్యమైనటువంటి కొన్ని స్టాండింగ్ ఆసనాలు స్టాండింగ్ మీకు ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజెస్ కొన్ని ఆ తర్వాత ఆసనాలు చెప్పుకుందాం ఓకే ఆ ఆసనాలన్నీ చెప్పుకునే ముందు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుందాం ఓకేనా రైట్ ఓకే సూక్ష్మ వ్యాయామం కొన్ని ముఖ్యమైనటువంటి ఫ్యాట్ రిడక్షన్ వ్యాయామాలు చెప్తాను చూడండి 1 2 3 4 5 ఓకే రివర్స్ 1 2 గమనిస్తూ చేయండి 4 4 5 రైట్ ఇలా 1 2 3 ఇలా తీసుకోండి వీలైతే అలా వీలుకపోతే ఇలా 1 2 3 4 5 పొట్ట గమనించండి 6 7 8 9 and 10 ఓకే ఇలా జంప్ చేయొచ్చు 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఓకే రైట్ ఓకే ఆ తర్వాత ఇలా ఒక మీటర్ గ్యాప్ తీసుకోండి మీటర్ గ్యాప్ తీసుకొని ఇలా 1 2 3 గమనించండి 4 పొట్ట గమనించండి మీ థైస్ గమనించండి 5 6 7 8 9 and 10 ఇదో రైట్ ఇప్పుడు ఇట్ సైడ్ చేద్దాం చూడండి 1 2 గమనించండి ట్విస్ట్ అవుతుంది బాడీ 3 4 5 6 చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది 7 8 9 పొట్ట గరగడానికి చాలా బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ 10 ఓకే ఇలా ఫ్రెండ్స్ ఓకే ఇలా చేయండి 1 2 3 మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు చేయకండి 4 5 6 7 8 9 and 10 రైట్ ఓకే ఇప్పుడు ఇలా చేయండి చూడండి గమనించండి 1 2 3 4 5 6 7 పొట్ట గమనించండి 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 పొట్ట గమనిస్తూ చేయాలి రైట్ ఓకే ఇలా ఫ్రెండ్స్ 1 2 3 4 ఫ్రీగా వదిలేయండి బాడీని 5 ఇలా చూడండి 6 7 8 9 10 ఓకే ఇలా రైట్ ఇలా చేయాలి రైట్ జస్ట్ రిలాక్స్ ఫ్రెండ్స్ రిలాక్స్ కొంచెం కళ్ళు మూసుకొని శ్వాసను అబ్జర్వ్ చేయండి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు స్పీడ్ స్పీడ్గా అవుతున్నాయి గమనించండి ఓకే ఓకే ఇంకొకటి ఇలా చేయొచ్చు మీరు 1 2
త్రీ నడుము చూడు, గమనించండి నడుము. ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అండ్ నైన్ టెన్ ఇలా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆసనాలు చేద్దాం. దీంట్లో ఫస్ట్ బ్యాలెన్సింగ్ ఆసనాస్. ఓకే, అనవసరమైనటువంటి కొవ్వును కరిగించేటటువంటి వ్యాయామాలు, బ్యాలెన్సింగ్ ఆసనాస్. మొట్టమొదటిగా వృక్షాసనం చూడండి. మీరు కాళ్ళు ఇలా ఉంచండి. ఇప్పుడు మీ కుడి కాళ్ళను ఇలా ఎడమ తొడకి ఆనించండి నెమ్మదిగా ఇలా. ఓకే, ఇలా బ్యాలెన్స్ చేయరాని వాళ్ళు వాల్ సపోర్ట్ తీసుకొని చేయొచ్చు, గోడకు వేసుకోవచ్చు, గోడకు ఒరిగి వేసుకోండి, రైట్. లేకపోతే ఇలా చేసుకోండి ఇలా, రైట్. ఇంకా స్థిరంగా ఉండాలి. టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్. ఓకే, నెమ్మదిగా చేతులు రిలీజ్ చేయండి. త్రీ అండ్ ఫోర్. నెమ్మదిగా కాలు రిలీజ్ చేయండి ఇలా. ఓకే, ఇది రెండు వైపులా వేయండి ఇలా. మీ ఇప్పుడు ఎడమ కాలుని కుడి తొడకి ఆనించండి ఇలా. ఓకే, ఆనించారు కదా, ఇక్కడ ఆనించాలి. మీరు ఇక్కడ కూడా ఆనించవచ్చు, ఇక్కడ కూడా చేస్తారు కొందరు. ఓకే, ఎలా అయినా పర్వాలేదు, ఇక్కడ ఆనించండి. ఇక్కడ ఆనించిన తర్వాత ఓకే స్థిరంగా ఉండాలి ఇలా, బ్యాలెన్సింగ్ ఇది. ఓకే, గమనిస్తూ చేయాలి, చాలా తేడాలు వస్తాయి, రైట్. అంటే దృష్టి మనం ఒక పాయింట్ని చూజ్ చేసుకొని ఆ పాయింట్ మీదనే ఉండాలి దృష్టి. ఓకే, దృష్టి కొంచెం అటు ఇటు అయిందంటే ఓ నేను బ్యాలెన్స్ అవుట్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇలా, రైట్, గమనిస్తూ చేయాలి, రైట్. ఇలా టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్. ఓకే, నెమ్మదిగా ఇంకో త్రీ చేతులు రిలీజ్ చేయండి. మళ్ళీ ఫోర్, నెక్స్ట్ కాల్ రిలీజ్ చేయండి నెమ్మదిగా, రైట్. ఇది వృక్షాసనం. ఓకే, బ్యాలెన్సింగ్ ఆసనాల్లో నంబర్ వన్ ఆసన వృక్షాసన, రైట్. ఇది శరీరము స్ట్రాంగ్గాను బ్యాలెన్సింగ్గాను ఇలా మనం ఫిట్గాను ఉండటానికి ఇది ఉపయోగపడే ఆసన, రైట్. ఇప్పుడు ఇంకొక బ్యాలెన్సింగ్ ఆసన ఏంటది, గరుడాసన. ఇది చూడండి, ఇప్పుడు ఈ కుడికాలుకి ఎడమ కాలుకి కుడికాలు ఇలా చుట్టాలి. ఒకసారి గమనించండి, ఒక్కొక్కసారి నాకు కూడా రాదు, గమనించాలి మీరు. ఓకే, ఇలా చుట్టాలి నెమ్మదిగా, ఇలా ఇంతే ఉంచండి. ఓకే, ఇప్పుడు ఈ చేతిని ఇలా చుట్టండి, రైట్. ఇలా టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్. చూడండి, చేతులు రిలీజ్ చేయండి నెమ్మదిగా, ఇప్పుడు కాలు రిలీజ్ చేయండి. ఓకే, గరుడాసన, ఇది కూడా బ్యాలెన్సింగ్ ఆసన. జస్ట్ రిలాక్స్, కళ్ళు మూసుకొని ఒక్కసారి శ్వాస తీసుకొని మళ్ళీ వదలాలి, రైట్. ఇది రిలాక్స్ అన్నమాట. ఓకే, రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా వేయాలి, రైట్. ఈ కుడికాలుకి ఎడమ కాలుని చుట్టండి ఇలా. చుట్టిన తర్వాత ఇప్పుడులాగానే కాకుండా రివర్స్గా చుట్టాలి ఇలా ఇలా. ఓకే, ఇలా టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్. ఓకే, చేతులు రిలీజ్ చేయాలి నెమ్మదిగా. త్రీ ఇక ఫోర్, ఇది గరుడాసన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు జస్ట్ రిలాక్స్ చేసుకోండి ఇలా. ఇప్పుడు పార్శ్వకోనాసన్ చూడండి. ఈ రెండు కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్ తీసుకున్నాము. కుడి కాళ్ళను ఇలా తిప్పాలి ఇటువైపు, ఇలా ఉంచండి స్ట్రైట్గా. ఇది కొంచెము, ఇది కొంచెం తిప్పండి ఇలా, సగం తిప్పండి, ఇది పూర్తిగా తిప్పండి, రైట్. ఓకే, ఇప్పుడు ఈ చేతిని ఇలా మోకాలు బెండ్ చేయండి. బెండ్ చేసేసి ఈ చేతిని కుడి చేతిని ఇక్కడ కుడి కాలు దగ్గర ఉంచుకోండి. ఉంచిన తర్వాత ఇప్పుడు ఎడమ చేతిని నడుము పైన ఉంచండి ఇలా. ఉంచి నెక్స్ట్ నమ్మడం ఎడమ చేతిని ఇలా తీసుకోండి పైకి, రైట్. ఓకే, ఇదంతా 45 డిగ్రీస్లో ఉండాలి. టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ
అండ్ వన్ చూడండి, గమనించండి, మీ రెండు థైస్లో గమనించండి, స్ట్రెచింగ్ గమనించాలి. ఓకే, మీ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ గమనించాలి, స్ట్రెస్ అయింది, మసాజ్ అయింది, బ్యూటిఫుల్ ఆసన. థై ఫ్యాట్ని రిడక్షన్ చేయడానికి, తొడల మధ్య కొవ్వును, అనవసరమైన కొవ్వును తగ్గించడానికి బ్యూటిఫుల్ ఆసన, రైట్? ఇప్పుడు నెమ్మదిగా ఎడమ చేతిని నడుము పైన తీసుకోండి, నెమ్మదిగా లేవండి, రైట్? ఇదన్నమాట. ఇది ఇటువైపు కూడా వేయాలి, చూడండి. ఇలా కుడి చేతి ఎడమ చేతిని ఎడమ కాలుకి అవతలి వైపు ఉంచండి, ఇలా ఉంచారు కదా, ఇలా బ్యాలెన్స్ చేయండి, కాలు చేయి. చేసిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. ఓకే, మళ్ళీ ఇలా నడుము పైకి తీసుకోండి, రెండు చేతుల సహాయంతో పైకి లేవండి, రైట్? ఇది పార్శ్వ కోణాసన్ ఫ్రెండ్స్. ఇది థై ఫ్యాట్ రిడక్షన్ చేయడానికి, ఈ తొడల మధ్య పేరుకుపోయిన అనవసరమైన కొవ్వు తగ్గించడానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఆసనం ఏంటంటే చూడండి, పరివృత్త ఉత్కట ఆసనం. చూడండి, ఇలా రెండు కాళ్ళు కలిపాం, రెండు చేతులు సైడ్ ఆఫ్ ద బాడీ ఇలా ఉండాలి. ఓకే, స్థితి అన్నమాట ఇది, రైట్? ఇప్పుడు నెమ్మదిగా ఇలా ఉత్కటాసన పొజిషన్లో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత రెండు చేతులు ఇలా ఉంచాలి, రైట్? ఇప్పుడు ఈ కుడి చేతిని ఇవి ఎడమ మోకాల వైపు అవతలి వైపు ఉంచేసి ఇలా నమస్కారం పెట్టండి. ఓకే, వెరైటీగా ఉంది కదా నమస్కారం, రైట్? ఇలా ఉంచాలి, రైట్? ఇక కౌంట్ చేయండి, 10, 9, 8, 7, 6, 5, 3, 4, 3, 2, and 1. ఓకే, ఇప్పుడు నెమ్మదిగా రిలీజ్ చేయండి, ఇలా లేవాలి, రైట్? ఇది ఈ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు, బాగా సివియర్గా మోకాల నొప్పులు ఉంటే చేయకండి, మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. ఇది ఈ సైడ్ ఫ్యాట్స్ అన్ని కడగడానికి ఉపయోగపడే ఆసనం, రైట్? ఇంకొక ముఖ్యమైనటువంటి ఆసన చెప్పుకుందాం, చూడండి. ఇది పచ్చి దినమంటారు, పాదహస్తాసన. చూడండి, ఇలా రెండు చేతులు పైకి తీసుకోండి, తీసుకొని ఈ రెండు చేతులు ఇలా పోనిచ్చేయండి, వెనక్కి పోనివ్వండి, పోని చేసి నెమ్మదిగా ముందుకు పోగండి, రైట్? ఓకే, ఇలా. ఓకే, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు వంగకండి ప్లీజ్ ఫ్రెండ్స్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వంగవద్దు, ఎక్కడ పెయిన్ వస్తే అక్కడ ఆగిపోండి. ఇలా ఇక స్థిరంగా అలాగే ఉండాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. చూడండి, మోకాలలో బెండ్ లేదు, తల పూర్తిగా కిందికి వంగింది, తలకు పూర్తిగా ఫుల్ బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది. ఓకే, మంచి మసాజ్ అవుతుంది కాళ్ళకి, గమనించాలి, రైట్? నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మళ్ళీ పైకి చేతులు చేసుకోండి, 3 and 4, రైట్? ఇలా ఫ్రెండ్స్, ఇలా తప్పకుండా రోజు చేయండి. ఓకే, మంచి ఫలితాలు వస్తాయి. డన్. రేపటి మళ్ళీ ఎక్స్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. We'll be right back.